అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ, భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉండే ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ వచ్చి చూసినప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి సాధ్యమైన ఆశ్చర్యమేస్తుంది. ఎవరు కూడా కలలో కూడా ఊహించం. ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితాల కోసరం, తన స్వార్థం కోసరం ఏ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాడో ఇది చూసిన తర్వాత మైండ్ బాగ్లింగ్. గుండె చెదిరిపోయే నిజాలు వస్తున్నాయి. ఇంత నేరాలు చేయాలంటే కూడా ధైర్యం ఉండాలి, అన్నిటికీ తెగించాలి, అప్పుడే చేయగలుగుతారు. అయితే ఈరోజు ప్రజాస్వామ్యం చాలా బలమైనది. ఇదే ప్రదేశంలో ఇలాంటివి జరుగుతున్నాయని బయట ప్రపంచమంతా కూడా కోడై కూస్తున్నప్పటికీ ఇక్కడికొచ్చి వాస్తవాలు రిపోర్ట్ చేయాలని శత విధాల మీడియా ప్రయత్నం చేశారు. ఎవరి దరిదాపులకే రాలేకపోయారు. ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్టులు ప్రయత్నం చేశారు, పర్యావరణ ప్రేమికులు ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా డిస్టర్బ్ అవుతోంది, ఇది చాలా ప్రమాదం అని వాళ్ళు ప్రయత్నం చేశారు, వాళ్ళు కూడా రాలేకపోయారు. కడాన గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళారు, హైకోర్టు కూడా వెళ్ళారు, కేంద్రం కూడా ఇంటర్ఫేర్ అయ్యింది. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా చేయగలుగుతారో ఇదో కేస్ స్టడీ. నేను ప్రయత్నం చేశాను ఇక్కడ రావడానికి, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశారు, బీజేపీ నాయకులు ప్రయత్నం చేశారు, ఎవరం కూడా ఈ దరిదాపులకు రాలేకపోయాం. అవన్నీ చూసిన తర్వాత ప్రజాస్వామ్యం అనేది ఎంత బలమైందంటే ఈరోజు నేరుగా వచ్చి చూడడమే కాదు, ఈ బిల్డింగులు ఏం చేయాలి, ఎంత దుర్మార్గంగా చేశారు అని ప్రజలకు చెప్పే అధికారం మాకు ఇచ్చారు. ఏ ప్రజాస్వామ్యం అయితే ఆశ్చర్యపోయే విధంగా ఇక్కడ జరిగిందో అదే ప్రజాస్వామ్యం ఎలాంటి వ్యక్తులు రాజకీయ జీవితాలకు ఉండడానికి అర్హులు కాదని తీర్పు ఇవ్వడమే కాకుండా ఈరోజు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడడానికి, జరిగిన సంఘటన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవడానికి మళ్లీ అవకాశం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ ప్యాలెస్ను చూస్తే నేను చాలా దేశాలు తిరిగాను, చాలా మంది పాలకులను చూశాను. ఒక సీఎం విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకోవడం ఎక్కడా నేను చూడలేదు. ఒకప్పుడు చంద్రగిరి ప్యాలెస్, విజయనగరం ప్యాలెస్, మైసూర్ ప్యాలెస్ ఇలాంటి ప్యాలెస్లు చూశాం. నాగరిక ప్రపంచంలో చరిత్రలో ఆ ప్యాలెస్లు ఉండిపోయాయి తప్ప ఈరోజు మళ్లీ అలాంటి ప్యాలెస్లు కట్టుకోవాలని ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు, అలాంటి చర్యలు చేపట్టే పరిస్థితులు లేరు. ఆ రోజు కూడా మీరు చరిత్రలో చూస్తే ఆ రోజు పాలకులు విలాసవంతమైన జీవితానికి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకునేవాళ్ళు, ప్రపంచంలో దొరికే మార్బులంతా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, ఫర్నిచర్ అయితే ఫ్యాన్సీ ఫర్నిచర్ పెట్టేవాళ్ళు, కమ్మోళ్ళు కూడా అదే మరి తయారు చేసేవాళ్ళు,
షాండ్లియర్స్ కూడా పెట్టేవాళ్ళు. అది నేను హైదరాబాద్ ప్యాలెస్లో, ఢిల్లీలో చూసా, నిజాం ప్యాలెస్, పలక్నమా ప్యాలెస్ చూసా. అలాంటి ప్యాలెస్ల్లో వాళ్ళు పెట్టుకునే ఇది చూస్తే ఇప్పుడు ప్రజాధనంతో ఈ విధంగా చేసే ధైర్యం వచ్చేసారంటే ఇది ప్రత్యక్షంగా మీరందరూ సాక్షులు, మనందరం చూశాం. ఈరోజు ఇక్కడ చూస్తే ఇది చూసిన ప్రతి ఒక్కరికి మొట్టమొదటిసారి కలిగేది ఆశ్చర్యం, ఆ తర్వాత వచ్చేది ఉద్వేగం. ఒక వ్యక్తి విచ్చలవిడతనంతో ఇంత దుర్మార్గంగా చేయగలుగుతాడని ప్రతి ఒక్కరికి ఆవేశం వస్తుంది, ఆక్రోషం వస్తుంది, బాధ కలుగుతుంది. కనీసం ఉత్తరాంధ్ర మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికి కలిపి 400 కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ సొంత ప్యాలెస్ కోసం 431 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ప్యాలెస్ కట్టినప్పుడు చెప్పిన మాటలు మీరు చూశారు, అడుగడుగున అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇది టూరిజం కోసమే కడుతున్నానని నమ్మించారు. అక్కడి నుంచి ఇటీవల కాలంలో కొన్ని వార్తలు వస్తే ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ వస్తే వాళ్లకు విడిది కోసం కట్టామని బుకాయించే పరిస్థితికి వచ్చారు. ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా నేవల్ గెస్ట్ హౌస్లో ఉన్నారు. చిన్న గెస్ట్ హౌస్ అది, మీరందరూ చూసుంటారు రూములు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి ప్యాలెస్లు కావాలని కోరుకోలేదు. కడాన వాళ్ళను కూడా బజార్లోకి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కూడా, ఇతని మనస్తత్వం అర్థం కావడంలా, రాజు అనుకుంటున్నాడా, రారాజు అనుకుంటున్నాడా, చక్రవర్తి అనుకుంటున్నాడా? శాశ్వతంగా ఈ ప్యాలెస్లో కూర్చొని ఇప్పుడే నేను చూస్తే ఒక్కొక్క ప్యాలెస్ ఒక్కొక్క చాలా మామూలుగా మా వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు, అవన్నీ బిల్స్ చూడాలి, మీకు కూడా పెడతాం, టబ్బుకి ఎంత అయిందని. ఎంత ఖర్చు పెట్టారు? 36 లక్షలు. విలాసవంతమైన ఆయన ఆ టబ్బులో పడుకోవడానికి 36 లక్షలు. కమ్మోడ్ 12 లక్షలు. అంటే కెన్ యూ ఇమాజిన్? ఇక్కడ నేను చూశాను, ఇక్కడ 3 ప్యాలెస్లు కట్టారు మొత్తం కలిసి. ఇక్కడ చూస్తే ఎందాడ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 19లో మొత్తం 61 ఎకరాలు. ఇందులో 9.88 ఎకరాల్లో 7 బ్లాకులతో కూడిన విలాసవంతమైన భవనాలు నిర్మించారు. ఇది చూస్తే మొత్తం 19,968 చదరపు అడుగులు అనుకున్నారు, చదరపు మీటర్లు అనుకున్నారు. కడాన వీళ్లు చూస్తే 13,542 చదరపు మీటర్లు కట్టారు 4 బ్లాకులు మాత్రం. ఈ 4 బ్లాకులు చూస్తే విజయనగరం బ్లాక్, అక్కడ ఏబిసి 3 బ్లాకులు దాంట్లో కట్టారు. అక్కడ ఒక మామూలుగా చూస్తే అదిరిపోయే బిల్డింగులు. ఇది బిగినింగ్ మాత్రం. మనం అనుకున్న 9.88 ఎకరాలు అనుకున్నది దగ్గర దగ్గర 18 ఎకరాల పైన ఆక్యుపై చేసుకున్నారు. ఈ కొండంతా కొట్టేశారు 61 ఎకరాలు. ఆ కొండను మీరు చూస్తే జపాన్లో ఈ టెక్నాలజీ ఉపయోగిస్తారు. ఆ జపాన్లో ఉపయోగించే టెక్నాలజీ ఉపయోగించుకుని ఎప్పుడు కూడా ల్యాండ్ స్లైడ్ జరగకుండా దానికి డ్రౌటింగ్ అవన్నీ పర్ఫెక్ట్గా చేసి ఇవన్నీ కూడా క్రీపర్స్ అన్నీ పెట్టి ఏ విధంగా తయారు చేశారో మనం చూసాం. ఈ బిల్డింగ్ ఎదురుగానే మనం చూస్తే బ్లూ ఫ్లాగ్ సీ, ఇది
ఒక సుందరమైన ప్రాంతం విశాఖపట్నంలో అన్ని బీచ్ల కంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్. నేను ఇప్పుడు వచ్చిన రోడ్డు అంతా బ్లాక్ చేసేశారు. ఎవరిని ఈ ప్రాంత సరిహద్దులకు రానియకుండా బ్లాక్ చేసి వీళ్ళ విలాసం కోసం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఫస్ట్ బ్లాక్లో మీరు చూస్తే ఫస్ట్ ఏలో 4 బెడ్రూమ్లు ఇవన్నీ చేశారు, ఆ డీటెయిల్స్ అని మీకు ఇస్తాం. బీలో వస్తే మళ్ళీ 3-4 బెడ్రూములు చేశారు. సిలో 3-4 రూములు అవన్నీ బెడ్రూములు చేసే పరిస్థితికి వచ్చారు. కడాన్ పక్కన ఇంకొక పక్కన చూస్తే గజపతి బ్లాక్. గజపతి బ్లాక్లో మీరు ఒకసారి చూసినప్పుడు అక్కడంతా కూడా ఆఫీస్ కాంప్లెక్స్ కట్టారు. వీళ్ళకి ఎక్కడ చూసినా సముద్రం వ్యూ కనపడాలి. లగ్జరీ మాత్రం ఉన్న ప్యాలెస్ల కంటే కూడా అదిరిపోయే లగ్జరీ కనపడాలి. ఇక్కడికి వచ్చారు. ఇది కళింగ బ్లాక్. కళింగ బ్లాక్లో మీరు చూస్తే 300 మందికి కాన్ఫరెన్స్ పెట్టారు. రాజులు కూడా ఇలాంటి ఆఫీసు కట్టుకుంటారని నేను అనుకోను. లేవు, అప్పుడు తెలివితేటలు లేవు వాళ్లకు. ఆ రూమ్ చూస్తామంటే ఆ కారిడార్ వైట్ హౌస్లో కూడా లేదనుకుంటాను. రాష్ట్రపతి భవన్ కూడా లేదు, అక్కడ కూడా చిన్న కారిడారే. మేము ఎప్పుడు పోతా ఉంటాం అక్కడికి. బ్రిటిష్ వాళ్ళు ప్లాన్ చేశారు కానీ చాలా చిన్న కారిడార్ అది. అక్కడి నుంచి వాళ్ళ పిఎల్ గట్ల రూములు కానీ 300 సీటర్లతో కాన్ఫరెన్స్ హాల్ కానీ దాని పక్కన 2-3 కాన్ఫరెన్స్ హాల్లు తగ్గించుకుంటూ వెళ్లారు. ఒకటి 90-100, ఇంకొకటి 50. ఆయన రూమ్లో కూడా చూసాం. ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ మా వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఈ మార్బల్ కూడా మామూలుగా వేరే దేశాల నుంచి తెచ్చిన మార్బల్ అది. ఇప్పుడేదో చెప్పారు, ఆ పీసెస్ తెచ్చినప్పుడు అవన్నీ అటాచ్ చేయాలంటే వాట్ ఇస్ దట్ ఇంటర్లాకింగ్ కాదు, ఏదో చెప్పాడు. మా అలాంటి టెక్నాలజీ ఉపయోగించే పరిస్థితికి వచ్చారు. అంటే మామూలుగా ఇవన్నీ. ఇప్పుడు దీని పక్కన వేంగి బ్లాక్. ఈ 2-3 మాకు అర్థమైనవి. వేంగి బ్లాక్ ఎట్టొచ్చింది అర్థం కావడం పేరు కూడా. అక్కడ సర్వెంట్స్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళందరి కోసం అదొక పెద్ద బ్లాక్ కట్టారు. ఇప్పుడే మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు చూస్తే 100 KVA సబ్స్టేషన్ ఒకటి, 200 టన్నులు ఏసీ, సెంట్రల్ ఏసీ, ఫ్యాన్లు కూడా చూశాను. ఒకప్పుడు షాండ్లియర్ చూశాను, ఈసారి ఫ్యాన్లు చూస్తున్నా, ఫ్యాన్సీ ఫ్యాన్లు. అదే మాదిరిగా ఎయిర్ కండిషన్ ఇవి కూడా చూస్తున్నాం. అవి కూడా స్పెషల్గా కనపడుస్తున్నాయి. ఎక్కడ నేను చూడలేదు ఇవన్నీ. నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. చాలా దేశాలు తిరిగాను కానీ ఈ దొంగలకి ఇంత ఇన్నోవేషన్ ఎట్లొచ్చిందో నాకైతే అర్థం కావడంలా. ఇన్నోవేషన్, మంచి నీళ్లు మరిగా డబ్బులు ఖర్చు పెట్టారు. వీళ్ళ సొంత డబ్బులు కాదు ఇది. అన్ని రూల్స్ని వైలేట్ చేశారు. ఒకటి రెండు కాదు, ఎన్జీటీని, హైకోర్టుని, కేంద్ర ప్రభుత్వాన్ని అందరినీ మభ్యపెట్టి వీళ్ళకు కావాల్సిన విధంగా వీళ్ళు కట్టుకునే పరిస్థితికి వచ్చారు. అధికారులను బెదిరించి పనులు చేయించారు. ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్గా ఎన్క్వైరీ చేస్తే ఎంతోమంది ఎగిరిపోయే పరిస్థితికి వస్తారు. ఒక దుర్మార్గుడు, ఒక కరుడు కట్టిన నేరస్తుని అందుకే అన్న ఆంధ్ర ఎస్కోబార్. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎస్కోబార్ అంటే నాకేదో కోపం వచ్చి అనడం లేదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికొస్తారా లేదా అని చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తికైనా కాస్త కోస్త భయం ఉంటుంది. ఈరోజు మాట్లాడే మాటలు పేదలకు పెత్తందారులకి యుద్ధం అంటాడు. పేదల పేరు చెప్పి ఇలాంటి విలాసవంతమైనటువంటి ప్యాలెస్లు కట్టుకుంటాడు. ఏమాత్రం ఒక ప్రతి ఒక్కరికి ఒక మనసు అనేది ఉంటుంది.
మన మనసు చెప్తా ఉంటుంది మనం తప్పు చేస్తున్నామని. అయినా కూడా లెక్క లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. దీంట్లో కూడా నేను చూశాను మొత్తం డబ్బులు ఇచ్చిన విధానం అవన్నీ కూడా చూస్తే అవన్నీ మీకు ఎప్పటికప్పుడు ఇస్తాం. కనీసం రోడ్లో గుంతలు పడితే 500 కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ గుంతలను పూడ్చేవాళ్ళం. ఒకటి రెండు ఇష్యూస్ కాదు, ఇలాంటి కొన్ని వందల అంటే ప్రజాధనం అంటే వీళ్ళకు లెక్కలేనితనం వచ్చింది. సర్వే రాళ్ళు పొలాలు చుట్టూరు నాటించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు బొమ్మేసుకోవడానికి. కెన్ యూ ఇమాజిన్ దిస్? ఇలాంటి కోకొల్లలు చేశారు, ఇష్టానుసారంగా చేశారు, చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. మనం పురాణాల్లో రాజులను చూశాం, సత్యహరిచులను చూశాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రాజ్యాన్ని వదులుకున్నారు. ఇతను చూస్తే ఈయన భోగ విలాసాల కోసరం ప్రజల ధనాన్ని ఉపయోగించి ఒక రాజా భవనాన్ని నిర్మించుకునే పరిస్థితికి వచ్చాడు, పెద్ద ప్యాలెస్ నిర్మించుకునే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ ఒక వీడియో తీస్తాం, మొత్తం డీటెయిల్స్ అని ఇస్తాం, ప్రజా క్షేత్రంలో ప్రజలకు పెడతాం. దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇక్కడికి అలో కూడా చేస్తాం, రెగ్యులేట్ చేస్తాం, అలో చేస్తాం. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎలాంటి ఉల్లంఘనలు చేశారు అవి కూడా పెడతాం. అదే సమయంలో దేనికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు అవి కూడా పెడతాం. ఇవన్నీ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం ఈ ప్యాలెస్ మొత్తం సమూహం మనం చూస్తే దేనికి ఉపయోగపడుతుందో నాకైతే అర్థం కావడం లేదు. ఇది వైబల్ కాదు ఏదైనా, కానీ ప్లేస్ అని చూస్తే ఒక అరుదైన ప్లేస్. ఇది దేశంలో ఎక్కడా లేనటువంటి అరుదైన ప్లేస్ పైన ఈయనకు కనబడింది. అందుకే మనం చూసి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఏంటో నాకు అర్థం కాల. ఆయనకే కాదు ఇంకొక ఆఫీసు కట్టారు, నేను పేరు చెప్పను, గజపతి బ్లాక్. ఏదైనా ఒక ప్లానింగ్ ఉండాలి కదా, ఒక పర్పస్ ఉండాలి కదా. ఎక్కడికి పోతున్నారు మీరు? నేను అడుగుతున్నా ఇక్కడ చెత్త చెత్త మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరినీ సమాధానం చెప్పమని. సిగ్గు బిడియం ప్రజల మీద, ప్రజలంటే కాస్తో కొస్తో భయం ఉంటే యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఒక దుర్మార్గుడు దుర్మార్గం చేస్తే పక్కనుండే వాళ్ళకి చెందదని కాదు, వీళ్ళకు కూడా చెందుతుంది. వాళ్ళ పార్టీ నాయకులు ఆన్సర్ చేయాలి, పార్టీ కార్యకర్తలు ఆన్సర్ చేయాలి, అందరూ ఆన్సర్ చేయాలి. ఇంత మునుపంతా ప్రజాధనాన్ని దోచుకొని ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకుని ఇప్పుడు ప్రజాధనాన్ని అంటే విచ్చల విడతనం వచ్చింది, శాశ్వతంగా ఉంటామనే ధీమా వచ్చింది. నాకైతే అర్థం కావడంలా, ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదు. ప్రజలు మనల్ని ఆమోదించినంత వరకే మనం ఉంటాం. అది కూడా అర్థం కాకుండా శాశ్వతంగా ఉంటాను, విశాఖపట్నాన్ని మోసం చేయడానికి చేసే అరాచకాలు చేసి రాజధాని ఇక్కడ పెడుతున్నానని చెప్పి ఇలాంటి తప్పుడు పనులు చేశాడు. అంటే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఇతను పబ్బం కడుక్కునే పరిస్థితికి వచ్చాడు. అంటే వాళ్ళకు రాజధాని కడుతున్నానంటే మోసపోతారని, ఇక్కడ ఎన్ని కడితే క్షమిస్తారని చెప్పి అనుకున్నారు. కానీ రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీ పెద్ద ఎత్తున ఓట్లు వేసిన ప్రాంతం విశాఖపట్నం. అది ఇక్కడ ప్రజలకుండే విజ్ఞత, వాళ్లకుండే నీతి నిజాయితీ, వాస్తవాలని వాస్తవాలుగా గ్రహించారు, మంచిని మంచిగా చూశారు, చెడును ఖండించారు. అందుకే ఈ తీర్పు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ప్రజా తీర్పు వచ్చింది. కానీ వాళ్ళు ఏ ఆలోచన అయితే మా మీద పెట్టుకున్నారో, ప్రజలు ఎలాంటి పరిపాలన ఇస్తాం, ఎలాంటి దుర్మార్గాన్ని ఏ విధంగా ఖండిస్తాం,
ఇలాంటివన్నీ ఏ విధంగా సరిచేస్తామని చూసే పరిస్థితిలో ఉన్నారు. దానికే ఈరోజు మొట్టమొదటిసారిగా నేను ఇక్కడ సమీక్షలకు వచ్చినప్పుడు నేను నేరుగా చూడాలని ఉద్దేశంతో చూశాను. చూసిన తర్వాత మాత్రం నేను ఊహించలేదు, నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఒక రాజకీయ నాయకుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు, తప్పుడు పనులు చేసి ఎదురుదాళ్లు చేస్తారని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. అలాంటి సంఘటన ఇది, అందరినీ విస్మయానికి గురి చేసే సంఘటన. ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో చీకొట్టవలసిన సంఘటన. దానికే ఈరోజు దీన్ని చర్చ చేద్దాం. చర్చ చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా లాజికల్గా తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మీరేమన్నా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. అదన్నీ ఇప్పుడు వద్దు, ఇక్కడ దానికంటే చాలా ప్లేస్ ఉన్నాయి ఇక్కడ మాట్లాడుకుంది. ఇక్కడ ఋషికొండ ప్యాలెసే. నాకు అర్థం కాలే, ఇంకా మైండ్ పనిచేయాల. అభిప్రాయ సేకరణ కంటే ఇది నేరం అవునా కాదా, ఇంత నేరం చేసిన వాళ్ళు ఏం చేయాలని చర్చ చేయాలనా లేదా? ప్రజాకోర్టులో అన్ని కలిపేశారు. ఆ రోజు ప్రజలకు ఇంత జరిగిందని ఎవరికి తెలియదు. ఆ రోజు ఓట్లేసినప్పుడు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మీద ఇలాంటి తప్పుడు పనులు చేశారని ఓట్లేశారు. ఇప్పుడు తవ్విన కొద్దీ, ఒకటి రెండు కాదు, అనేక ఆశ్చర్యం కలిగించే సంఘటనలు వస్తున్నాయి. దట్ ఇస్ వేర్ నేను అనేది అంటే చర్చ జరగాలి, ప్రజలందరూ కూడా చూడాలి ఎవడిచ్చాడు ఈ రైట్ వీళ్ళకి, ఎంత ధైర్యం ఉండాలి వీళ్ళకి ఇలాంటి తప్పులు చేయడానికి. తప్పులు చేసి ఇంకా బుకాయిస్తున్నారని వీళ్ళు ఏం చేయాలి అనేది చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఏమండి, నేను చెప్పాను కదా, నీ మీద కత్తి పెట్టి మీ మెడ మీద చేస్తే నువ్వేం చేస్తావు? ఎందుకు రాలేకపోయావు నువ్వు? ఇక్కడికి వచ్చావా నువ్వు? మీరు మీడియా కదా, ఫోర్త్ ఎస్టేట్ అవునా కాదా? మీరు ఫోర్త్ ఎస్టేట్ అయినప్పుడు ధైర్యంగా వచ్చారు కదా, ఇంతవరకు పోరాడారు కదా. నేను హైదరాబాద్లో ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి ఒక జీవో తీసుకొచ్చారు, మీకు జ్ఞాపకం ఉందా లేదు? నేను అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి పట్టుకున్నాను, నువ్వు ఎట్లిచ్చావు ఈ జీవో అని అడిగాను. ప్రెస్ అంతా కూడా నియంత్రణ చేసే జీవో ఇమ్మీడియట్గా రాజశేఖర్ లేదు నేను ఇవ్వలేదన్నాడు. మీరు కూడా రేస్ కుక్కల మారిగా వచ్చారు. ఏమయ్యారు మీరు ఐదేళ్ళు? డోంట్ మిస్టేక్ మీ, ప్రతి ఒక్క అధికారి పరిస్థితి నేను వాడిన భాష ఎస్కోబార్ అన్నాను. సీ దట్ ఫోర్ సిరీస్ అవే జరిగాయి, అదే చేశారు. అంటే ఎక్కడికి పోతున్నాను అడుగుతున్నా, నాకేదో కోపం ఉండి కాదు. 40 ఏళ్ళు రాజకీయాలు చేశాను, ఎంతోమందిని చూశాను, పోరాడాం. మేము పోరాడింది రాజకీయ పోరాటం, సిద్ధాంతపర పోరాటం, ప్రజల కోసం పోరాడాం. ఎప్పుడు ఇలాంటి జరగల? ఏంటి ఇవన్నీ ఈ అరాచకాలు? ఏంటి ఇప్పుడు కూడా రాజకీయ ముసుగులో తప్పులు చేసి ఎదురుదాడి చేస్తున్నారు. తీవ్రవాదుల మీద పోరాడా, ముఠా నాయకుల పైన పోరాడా, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళపైన పోరాడా, రౌడీల మీద పోరాడా, ఇప్పుడు రాజకీయ ముసుగేసుకున్న నేరస్తులపైన పోరాడాల్సి వస్తా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి చేసిన వాళ్ళపైన నేనేమంటానంటే టూరిజానికి కూడా కాస్ట్లీ అఫేర్ ఇది. టూరిజానికి ఇప్పుడు మీరు ఎంత ఇస్తారు? మీరు ఎడవస్తే మెయింటైన్ చేయాలి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా టూరిజం ఎట్ట ప్రమోట్ అవుతుంది? టూరిజం కూడా ఎందుకు వస్తారు చూడడానికి? ఒకప్పుడు హైదరాబాద్లో పలక్నామా ప్యాలెస్ ఉండేది, టాటా వచ్చారు, మాకివ్వండి మేము మెయింటైన్ చేసుకుంటాడు, వాళ్ళు వాళ్ళు అగ్రి అయ్యి వస్తే నేను పర్మిషన్ ఇచ్చాను, దారి కావాలంటే ఇచ్చాం, అది మంది కాదు. ఈరోజు మీరు చూస్తే ఇది ఏ విధంగా సమర్థించగలుగుతామని అడుగుతున్నా నేను.
ప్రజలకు చరిత్రలో గుర్తుండిపోయే విధంగా భావి తరాలు కూడా ఇలాంటి వాళ్ళు చీకొట్టే విధంగా చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇది ప్రజాస్వామ్యం హెవీ ప్రైస్ పే చేసింది. ప్రజాస్వామ్యం ఇంత ప్రైస్ పే చేసే చర్యని ఏ విధంగా తీసుకోవాలని చెప్పి నేను చర్చ చేస్తున్నా. అది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. చర్చ కాదు, చూడాలందరూ. చర్చ దీనికి చర్చ ఏముంది అండి? తప్పు, దుర్వినియోగం జరిగింది. ఓన్లీ శిక్ష, ఇంకా మేము వేయాల్సిన శిక్ష ఏంటి, ప్రజలు వేయాల్సిన శిక్ష ఏంటి, ఏ విధంగా ముందు తీసుకుపోవాలి, అదే ఇష్యూ. ఇప్పుడు ఉన్నాయి అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ టు కోర్ట్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోర్టు లేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టును సమర్థించే పరిస్థితికి ఇప్పుడు వచ్చాం మేము. తప్పును తప్పు అని చెప్తున్నాం, అప్పుడు తప్పని ఒప్పని చెప్పి అడ్డుపడుతూ వచ్చి కోర్టును కూడా మిస్లీడ్ చేసే పరిస్థితికి వచ్చారు. తప్పించుకోవడానికి అనేక విధాలుగా ఆ రోజు ప్రయత్నాలు జరిగాయి, ఈరోజు అలాంటి ప్రయత్నాలు లేవు. కానీ ఏ విధంగా చేస్తే దీన్ని లాజికల్గా తీసుకుపోతాం, ఆ విషయమే ఆలోచిస్తున్నాం. లేదు, ఇంకా కొంత ఉందన్నారు. తొందరలో చేస్తాం. దేనికి ముందు ఇది యాజ్ ఇట్ ఈజ్ ప్రజలను చూడండి, చూసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. నేను ఆ రోజు మీరు చూస్తే ప్రజా ప్రయోజనాల కోసం పోలవరం కడుతున్నాం, పోలవరం చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజల్ని తీసుకొచ్చి చూపించాం, ఏ విధంగా కడుతున్నాం తెలుసుకోవడానికి, ప్రజా చైతన్యం కోసం. ఇప్పుడు ఒక దుర్మార్గమైన కార్యక్రమం ఏ విధంగా చేశారో ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఏ నాయకుడిని నమ్మాలి, ఏ నాయకుడికి ఓటేయాలి, ప్రజాస్వామ్యం అంటే గుడ్డిగా నమ్మడం కాదు. కనీసం మీ పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే ఎన్నిసార్లు మీరు ఆలోచిస్తారు, ఎంత సమాచారం సేకరిస్తారు? ఒక రాజకీయ నాయకుడు కూడా ఓటేయాలంటే అదే ఆలోచిస్తే తప్ప ఈ దేశం ఇలాంటి వ్యక్తుల నుంచి కాపాడుకోలేం. ఏదండి, పవర్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, కాంట్రాక్టర్ ఇది ఉంది, మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది, అన్నీ కూడా తొందరలోనే ఒక నిర్ణయం చేస్తాం. నిర్ణయం చేసి ఏం చేస్తే దీనికి లాజికల్గా తీసుకుపోతాం, వర్కౌట్ చేస్తాం. వన్ బై వన్ అవి చేయాలి కదా ముందు. అంటే ఇలాంటి ప్రైస్ భవిష్యత్తులో పే చేయకుండా ఈరోజు ఈ దేశంలో ఏంటండి, నేను ఏం చేసినా ఒక 6 నెలల తర్వాత ప్రజలు మర్చిపోతారు, మభ్య పెట్టచ్చు, మళ్ళా అధికారం రావచ్చు, దోచుకోవచ్చు, కొన్ని రోజులు జైల్లో ఉండొచ్చు. జైల్లో ఉంటే నాకు 100,000,000,000 మిగిలిపోతాయి, నా జీవితాంతం విలాసవంతంగా ఉండొచ్చు. వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ రైట్? ఏ విధంగా సంపాదిస్తారు మీరు? వ్యాపారాలు చేయండి, వ్యవసాయం చేయండి, ఇండస్ట్రీ పెట్టుకోండి, న్యాయసమ్మతంగా సంపాదిస్తే ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ రాష్ట్రాన్ని దోచుకుని సంపాదిస్తే మాత్రం అది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. నేను దీనివల్ల రాబోయే రోజుల్లో ఇలాంటి అవినీతి పరులు హీరోలుగా తయారైతే సమాజం ఎక్కడ పోతుందని అడుగుతాను. ఏది లెటసీ, అదే అన్ని ఆలోచనలు. ఎందుకంటే నేనేంటంటే ఒక కాస్ట్లీ ప్రయోగం జరిగింది ఇక్కడ, ప్రజాస్వామ్యం చిన్న పోయేడుగా జరిగింది. బీ క్లియర్, ప్రజలు మోసపోయేడుగా చేశారు. అలాంటి జరిగినప్పుడు మళ్లీ ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, భావి తరాల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది.
మళ్ళీ ఇలాంటి దుర్మార్గులు ఏ విధంగా వచ్చినా ఇంకా ఈ విశాఖపట్నం కూడా మిగలదు, సముద్రం కూడా మిగలదు. చేద్దాం, ఏం చేయాలన్నా కూడా చూద్దాం. సాలార్జంగ్ మ్యూజియం కూడా ఇంత బాగలేదు. నేను ఏం చేయాలి, నేను కూడా సీరియస్గా అప్లై చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు కమిట్. ముఖ్యమంత్రిగా నేను కమిట్ అయితే అదే ఫైనల్ అనుకుంటారు. ఐ మీన్ ఓపెన్ మైండ్, బట్ స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ స్పిరిట్ ఏంటి, తిరిగి ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ కేసుల్ని తీసేస్తాం, అదేం బాధ లేదు. ఆ కేసులు తీసేయడం మా బాధ్యత, ప్రజలిచ్చిన మ్యాండేట్, అదే తప్పకుండా తీసేస్తాం అవన్నీ, అది పెద్ద ఇష్యూ కాదు. తమాషా ఏంటంటే అసలు నేరస్తుడు బయట రాడు, నేరాలు చేపిస్తానే ఉంటాడు కత్తి పెట్టి. ఇది ఒక చైన్ ఆఫ్ నేరాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఏ విధంగా అది అతను చేయకపోతే జరగవు. ఎవడుకుంటుంది అని ధైర్యం, ఎవడైనా ఋషికొండకు వచ్చి టచ్ చేసే ధైర్యం ఎవరికైనా ఉంటుందండి? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎంత ధీమా కావాలండి? మామూలు వ్యక్తులు చేస్తారండి ఇది? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, మామూలు వ్యక్తులు చేసే ధైర్య సాహసాలు చేయరు. ఏది దానికంటే మిన్నగా ఉన్నాయి. సెక్రటరేట్లు క్యాంపు కార్యాలయాలు ఈ మారిగా ఉండవు, ఉంటాయి మారిగా, నేను ఎక్కడ చూడలా. నేను కూడా చాలా 14 ఏళ్ళు సీఎంగా పనిచేసా, ఇప్పుడు ఒక 5 ఏళ్ళు అయితే 19 ఏళ్ళు సీఎంగా ఉంటాను. నేను ఎక్కడ చూడలా, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత బరి తెగించలా, బరి తెగించరు. బీ క్లియర్. కాదు, మా ఋషులు జ్ఞానం చేసినటువంటి ప్రదేశం ఇది. అలాంటి ఈ ఋషి కొండనే లెక్క పెట్టుకోకుండా బోడి గుండు కొట్టించారంటే ఏమనాలి? మనకందరికి ఇక్కడ వచ్చే బోట్లు ఒకప్పుడైతే ఇక్కడికి వస్తే విశాఖపట్నానికి వచ్చావని గుర్తించుకునేవాళ్ళు. ఇది ఒక సింబల్ కల్చర్కి, మన సాంప్రదాయానికి. పేరే ఋషి కొండ, ఋషులు జ్ఞానం చేసిన కొండ ఇది. అలాంటి కొండని మారేయడం అనేది చాలా దుర్మార్గం. నేను మాట్లాడదాం ఆ ప్రతకంగా, దీని కింద ఏంటి నేను మాట్లాడు. ఓకే, మీరు ఓకే విత్ దిస్ అగైన్ ఐఎమ్ అపీలింగ్ ఆల్ ఆఫ్ యూ, టోటల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్, వీడియో, ఈ 61 ఎకరాల భూమి, ఇటీవల జరిగిన అరాచకాలు, కేసులు, వేసిన డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్ ఆన్లైన్లో పెడతాను, మీకు కూడా ఇస్తాను. అవన్నీ మీరు చదువుకొని ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత తీసుకోండి. దానిపైన ప్రజలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏం చేయాలో మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి. ఐడియాస్ కంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగకుండా ఏం చేయాలనో ఆలోచించి మీరు కూడా సజెస్ట్ చేయండి మాకు, దానిపైన మేము నిర్ణయం చేస్తాం. వీలైన తొందరలో తదుపరి యాక్షన్ ఋషికొండ ప్యాలెస్ల పైన ఏం చేయాలో చేస్తాం. థ్యాంక్ యూ.